దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవుడు. ప్రపంచంలో ఎన్ని మతాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాఖోపశాఖలు ఉన్నప్పటికీ క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గొప్ప పరిజ్ఞానం, గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ స్పీకింగ్ డైరెక్ట్లీ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడుగా, మనతో సంప్రదించాలని, మనతో ముచ్చటించాలని, మనతో కన్వర్సేషన్ ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనతో ఆయన మాట్లాడాలని, ఇంకో మాట చెప్పాలి అనంటే తన ప్రణాళికలన్నీ మనకు తెలియజేయాలని, గతంలో ఎలా ఉన్నాం, వర్తమానంలో ఆయన ఎలా ఉన్నాడు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఈ లోకం, మానవుని యొక్క పరిస్థితి, ఈ యొక్క వినాశనం, తీర్పు ఎలా ఉండబోతుంది అన్నవి. దీన్నే గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ అంటారు. దేవుని యొక్క గొప్ప నిత్యత్వ ప్రణాళికను వివరించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రేమినులరా, వాక్యాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ప్రపంచ యావత్తు కూడా జరుపుకుంటున్నటువంటి ఒక గొప్ప ఫెస్టివల్ అని అనొచ్చా అనంటే, అది మనం వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం కాబట్టి మనం గమనించవలసింది ఏంటి అనంటే, యేసు క్రీస్తు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన మొదటి రాకడలో ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే దీన్ని ఏమన్నారు అనంటే, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్క్ సువార్తలో, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, ఈ 3 సువార్తల్లో రాయబడినటువంటి ఈ స్టోరీని ఏమన్నారు అంటే, బైబిల్ పండిట్ ట్రయంఫల్ ఎంట్రీ, విజయోత్సవ ప్రవేశం. సో యేసుక్రీస్తు ప్రభు చివరి మజిలి, ఆయన యెరూషలేముకి వచ్చి ఆయన యెరూషలేములో ఆ వారం రోజులు గడిపి గుడ్ ఫ్రైడే రోజు గొల్గొతా కొండ దగ్గర చనిపోతాడు. కాబట్టి అంతకుముందు జరిగినటువంటి సంఘటనల క్రమంలో ఇది ఒక భాగం. ఇక్కడ మీరు గమనించండి, ఇందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో మీరు గమనిస్తే, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును. కాబట్టి ముందు వెళ్తున్నవారు, వెనక వెళ్తున్నటువంటి వారు, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ముందువారు వెనకవారు దేవునికి ఏం చేస్తూ ఉన్నారు, ఒక కోరస్ పాడుతూ ఉన్నారు. ఏమని, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైనవారా, మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు, వీడు ములంచెట్టు ఎక్కిస్తున్నాడు అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? ములంచెట్టు ఎక్కిస్తే ఏమవుతారు, కింద పడిపోతూ ఉంటారు. మనుషుల్ని మనుషులు ఈ రోజుల్లో ఏంటి అని అంటే, సోప్ వేస్తుంటారు అంటారు. అంటే మీరేనండి, మీరు లేకపోతే లేదండి అని ఊరకనే చేస్తూ ఉంటారు. మీరు ఇంకా ఆలోచన చేసినట్లయితే, ఒక పెద్ద అధికారి వస్తూ ఉన్నప్పుడు కింద ఉన్న అధికారులంతా కూడా ఎంత భక్తిగా కనిపిస్తూ ఉంటారో కదండి. ఏ రోజు చేయని పని ఆ రోజు చేసేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే యథారాజా అన్నట్టుగా తదా ప్రజ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు, ఇంకా మీరు గమనిస్తే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీరు జాగ్రత్తగా ఆలకించాలని మీ సహోదరుడిగా మనం చేస్తున్నాను. తర్వాత మీరు గమనిస్తే, కొన్ని మీటింగ్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య రాజకీయ మీటింగ్లు కూడా చూస్తూ ఉన్నప్పుడు ఒక నాయకుడిని జైహో 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 అని అంటారు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే ఒక ఓటు కూడా పడదు. ప్రియమైనవారా, ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ విజయోత్సవ ప్రవేశంలో అందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభుపేట స్తుతింపబడిన వాడు స్తోత్రము అని చెప్పి యెరూషలేము పురవీధుల్లో ఆయనకి జేజేలు కొడుతూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా లేదా? ఈ జేజేలు కొట్టినటువంటి ఈ జనాంగం మరి కోర్టు భవన్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఏం చేశారు? బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అన్నవారు ఈ జనమే కదా. సో ఇప్పుడు గెత్సెమనే తోట దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది మిగిలేరమ్మా?
ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు గమనించినట్లయితే దాన్ని అందుకే దీన్ని ఏమన్నారు అంటే ఫాల్స్ కారినేషన్ టు ద ట్రూ కింగ్, నిజమైన రాజుకి అబద్ధపు పట్టాభిషేకం అనే మాట ఇక్కడ మీరు గమనించారు. ఓరకనే మాటలు చెప్తా ఉన్నారు, ఓరకనే ఆయన్ని జయహో 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 మీరండి అన్నట్టుగా వాళ్ళు విజయోత్సవాన్ని చెప్తా ఉన్నారు. ప్రియమనులరా, ఆ విషయాలే ఈరోజు మనం ఆలోచించడానికి మనం ఇష్టపడదాం. అసలు దేవుడు మన నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు మీకు మాట గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 51వ కీర్తనలో దేవునికి ఏం కావాలి ఒకసారి చూస్తారా, దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 51వ కీర్తన మీరు చూడాలని మీ సహోదరుడిగా మనం చేస్తూ ఉన్నాను. చూడండి 51వ కీర్తనలో మీరు గమనించినట్లయితే చూడండి, నాలుగవ వచనం చూడండి, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి తిని నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియమైన సహోదరి స్నేహితులరా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 16వ వచనాన్ని చూడండి, నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి ఆర్ట్ఫుల్ వర్షిప్, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించటానికి మనం ఇష్టపడాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. పాత నిబంధనలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు హన్న మౌనంగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఆ మౌనంగా ఉండి ప్రభువుకు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటే ఏలీకి కూడా అనుమానం వచ్చింది, ఈమెంటి మాట్లాడదు ఈమెంటి స్పందించదు అని. ఏమనుకున్నాడు, మత్తురాలుగా ఉన్నావేంటి, ఏమైనా మద్యపానం తీసుకున్నావా అనే అనుమానం వచ్చింది. ప్రియమైనవారా, మీరు గమనించినట్లయితే దేవునికి ఏం కావాలి అని అంటే మన హృదయ పరిస్థితి అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు విజయోత్సవ ప్రవేశం అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి ఉంది, వాళ్ళ యొక్క అంచనాలు. సో యేసు ప్రభు మమ్మల్ని విడిపిస్తాడు, మా ఈ యొక్క రోమా సైన్యంతో యుద్ధం చేస్తాడు, మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పాడిన పాట ఉంది చూసారా, అది ఎక్కడ ఉంది అని అంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కించి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట వాళ్ళకి గుర్తొచ్చి ఏమంటా ఉన్నారంటే, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని తప్పించు, మాకు రాజ్యాన్ని ఇవ్వు, మా తరపున యుద్ధం చేయి అంటున్నారు తప్ప, నువ్వు దేవుడివి, నువ్వు ప్రభువువి, నేందు విశ్వాసం ఉంచుతాం అండములే. కాబట్టి వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రియమైనవారా, కానీ వారి యొక్క స్పందన అనేది సరిగా లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఈ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఎప్పుడు జరుగుతుంది, 2వ రాకడలో జరగబోతూ ఉంది. మొదటి రాకడలో అంగీకరించకుండా వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే, ఓరకనే ఆ ఖర్జూరం మట్టలతో దావీదును ఊరేగించినట్టుగా వారు ఊరేగించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన రాజైతే మాకు కూడా అధికారం వస్తుంది కదా, ఆయన రాజైతే మాకు కూడా బాగుంటుంది కదా అని వీళ్ళు ప్రభువుని ఓరకనే పెదాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన. అందుకే చూడండి 12వ అధ్యాయం 12 నుండి 19వ వచనాల్లో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19వ వచనాల్లో చూడండి, వాళ్ళు ఈ యొక్క లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటా ఉన్నారంటే, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొనబోయి జయము హొస్సన్నా అనే మాట వాళ్ళు పాడుతూ ఉన్నారు. కానీ
అసలు అర్థాన్ని వాళ్ళు గమనించలేదు. ఇది మనం గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఈవెన్ శిష్యులకు కూడా అర్థం కాలే ఈ యొక్క లేఖనం యొక్క అర్థం ఏంటి అని. యేసు ప్రభు మహిమపరచబడినప్పుడు, అనగా రెండవ రాక మొదటి రాకల్లో 40 రోజులు అయిన తర్వాత ఆయన ఎత్తబడినప్పుడు, వాళ్ళు 16 వచనంలో వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి అన్నమాట మనం గమనించవచ్చు. తర్వాత మీరు గమనించినట్లైతే యోహాను సువార్త 12:1 ఇప్పుడు ఈ క్రమాన్ని మీకు చెప్పి, అసలు ఈ వాక్యం ఈ మట్టల ఆదివారం మనకిచ్చే సందేశం ఏంటి అన్నదాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైనవారా, యోహాను సువార్త 12:1 కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. కాబట్టి ఆ 12 అధ్యాయంలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ పస్కాకి, అనగా 6 దినాల ముందు ఆయన అక్కడ వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక లాజరును కూడా, ఎందుకంటే లాజర్ తిరిగి లేచాడని లాజర్ను చూడడానికి కూడా వచ్చారు. చూడండి, ఇక్కడున్న ఈ మాటలన్నింటిలో కూడా విశ్వాసం ఉంచారు అన్నమాట ఎక్కడా లేదు. చూడ్డానికి వచ్చారు, చెప్పడానికి వచ్చారు, ఆయన ద్వారా ఏదైనా పొందుకోవడానికి వచ్చినటువంటి జనాంగంగా మనకు కనిపిస్తారు. 12 అధ్యాయంలో మరియా మిక్కిలి విలువ గల అచ్చమ జటామాంసి అత్తరును సేరున్నర తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర పోసి తన ఆరాధనను, తన గ్రాటిట్యూడ్ని, కృతజ్ఞతను ప్రభుకి వ్యక్తపరుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ ఉన్నటువంటి అంశం అది, మొదటి సంఘటన అది. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఆ విందులో ప్రభువుని చూడ్డానికి వచ్చారు, కొంతమంది ప్రశ్నించడానికి వచ్చారు. అక్కడ యూదా కూడా ఉన్నాడు. యూదా అంటాడు, ఎందుకు అత్తరు వేస్ట్ చేస్తావు, ఇది అమ్మితే పేదలకు ఇవ్వచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా అక్కడ మనకి, అంటే డిఫరెంట్ యాటిట్యూడ్స్. మీరే చెప్పండి, ఇప్పటి వరకు చూసిన వచనాల్లో ప్రభువుని నిజంగా ఆరాధించినటువంటి గుంపు ఏమైనా కనిపిస్తూ ఉందా అన్నది మనం ఇక్కడ గమనించాలి. తర్వాత మీరు చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్దాం. 21:6-8 మీకు వచ్చిన భాగాలన్నీ చూపిస్తాను. తర్వాత దీని నుండి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనేది గమనిద్దాం. శిష్యులు, మత్తయి సువార్త 21:6-8 శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను, దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అంటే ఇదేంటి అని అంటే, ఒక రాజు అభిషేకించబడిన తర్వాత బహిరంగంగా ప్రదర్శించాలి, ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఆ ఊరేగింపుగా చేసేటప్పుడు ఇశ్రాయేలు రాజుని గాడిద పిల్ల మీద కూర్చోబెడతారు. ఎవరూ ఎక్కించబడలేని ఆ గాడిద మీద యేసుక్రీస్తుని కూర్చోబెట్టడానికి, అంటే ఈయనే మా రాజు, ఈయనే మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పుకుంటూ ఏం చేస్తూ ఉన్నారంటే, బట్టలు వేసి ఆ యొక్క ఈవెన్ త్రోవలో కూడా చూడండి, దారి పొడుగునా పరిచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచరి. ఇది తెలియక ఈరోజు కూడా సంఘాల్లో వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో పాస్టర్కి తెలియదు, వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి తెలియదు, పాపం చిన్న పిల్లలకి, పాపం ఆ సండేస్ పిల్లలకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏమి తెలియదు, అలా చేస్తూ ఉంటారు. ఈస్టర్ రోజేమో సమాధుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు, కానీ విశ్వాసం, నిజమైన విశ్వాసం అనేది వాళ్ళు కనపరచలేదు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. తర్వాత మత్తయి సువార్త 21:9 మీరు గమనిస్తే, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, అంటే ముందు క్రౌడ్, ముందున్నవారు, వెనుకున్నవారు ఏం చేస్తూ ఉన్నారు, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అందుకే ఒక మాట నాకు గుర్తొచ్చింది, ఏంటో తెలిసింది ప్రియమైనవారా, క్రైస్తవులు బాగా పాటలు పాడతారు కానీ అబద్ధాలు పాడతారు అన్న కదా, ఇది మార్టిన్ లూథర్ అన్నమాట. కానీ ఆ బాగా పాడతాం, మంచి రిథమిక్గా పాడతాం, కానీ ఏంటంటే అందులో ఆరాధన ఇంటెన్సిటీ, ఆ హృదయ ఆనందం అనేది కనుమరుగుతున్న దినాల్లో. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఆ ఫ్రేజ్ చెప్తా ఉన్నారు,
దావీదు కుమారునికి జయము జయము అని. మీకు మాట చెప్పాలా, ఎరుకో మార్గమున ఆయన వెళ్తా ఉండగా బర్తిమయి గుడ్డివాడు ప్రభుని ఆరాధిస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పాడాడు. ఇతనే వీళ్ళేం పాడుతూ ఉన్నారంటే, మీరు గమనిస్తే దావీదు కుమారునికి జయము, కరుణించు అండములే, జయము జయము, రాజ్యం కావాలి మాకు, ఈ రోమా సామ్రాజ్యం విడుదల కావాలి మాకు, అధికారం కావాలి మాకు, భౌతికమైన ఆశీర్వాదం కావాలి అని వెతుకుతున్నారు వీళ్ళు. ప్రియమైనవారా, ఇంకా చూస్తే మత్తయి సువార్త 21:10-11 మీరు గమనిస్తే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఏమని ఉండాలి అక్కడ? విశ్వాసముంచెను అని ఉండాలి. లేదా ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయనే క్రీస్తు, ఈయనే మెసయ, ఈయనే పాపములను విమోచించడానికి వచ్చిన రక్షకుడు, మా దేవుడు అనే మాట రాసి ఉండాలి. కానీ చూడండి, కలవరం వచ్చింది, ఆయన విషయమై అభ్యంతరాలు వచ్చాయి. ఇతడు మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని సోదరి మనలందరూ మనతో ఉన్నవారు కాదా, ఇదేమి అనే ఒక అలజడి వచ్చింది, కన్ఫ్యూజన్. అందుకే ప్రియమైనవారా, నేటి క్రైస్తవ్యం కూడా ఎందులో ఉందో తెలుసండి, కన్ఫ్యూజింగ్ క్రిస్టియానిటీ. ఎందుకు పాడుతున్నామో మనకు తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏంటో తెలియకుండా ఒక ఏంటంటే ఏదో ఒక మాస్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రోజు జనగణమన చదువుతూ ఉంటారు కదా, ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు భారతదేశం నా మాతృము, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశమును ప్రేమించున్నాను, ఇలా రకరకాలుగా ఏంటంటే అది ఒక రొటీన్. సో కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవునికి నిజమైన ఆరాధికులు కావాలి, నిజంగా ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు కావాలి, నిజమైన సైనికులు దేవుని కొరకు కావాలి, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువారు కావాలి. ఇక్కడ చూసినట్లయితే ఆ జనసమూహం ఏం చేస్తూ ఉన్నారు చూడండి, 11వ వచనం, జనసమూహం ఈయన గలిలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అన్నారు. నజరేయుడు ఈయన, మనకు తెలుసు మార్కు 6:6 కూడా, వడ్లవాడు కాదా, ఈయన సోదరి మనలందరూ మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకుంటా ఉన్నారు. అభ్యంతరం కలవరం వచ్చింది. ప్రియమనులరా, ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మొదటి రాకడ ఆగమనం అనేది ఫిలిప్పీ పత్రిక 2:6-8 చూశారు. పరలోకంలో నుండి వాక్యముగా ఆయన భూలోకానికి వచ్చి శరీరాన్ని దాల్చాడు. ఇది మొదటి రాకడ ఆగమనం. చూడండి, పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. పిలిపిలు రాసిన పత్రిక చూడండి, పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ప్రియమైన సోదరి సోదరులరా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. దీన్ని ఏమన్నారంటే, మొదటి రాకడ ఆగమనం అన్నారు. 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. సో ఆయన యొక్క మొదటి ఆగమనం మనుష్యుడిగా పుట్టుట, మనుష్యుడిగా పుట్టి మనుష్యుడిగా కనబడి 33.5 సంవత్సరాలు వారి మధ్య జీవించి ఆయన సిలువలో మరణిస్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడంలే. బాప్తీసం వచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఏమన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన యందు విశ్వాసం ఉంచండి అని చెప్తే ఎవరు అంగీకరించటంలే. పుట్టిగుడ్డి వాణ్ణి స్వస్థపరిస్తే ఎవరూ అంగీకరించలే. 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుణ్ణి స్వస్థపరిస్తే ఎవరూ కూడా అంగీకరించటంలే. ఎవరైనా అంగీకరించారా? ఎవరు అంగీకరించలే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మట్టలు పట్టుకొని పరదాలు పరిచి చేస్తూ ఉంటారు. షోయింగ్ క్రిస్టియన్స్, వెర్బల్లీ క్రిస్టియన్స్, ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్స్, ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులుగా వీళ్ళున్నారు. ఇది మొదటి రాకడ ఆగమనలో వాళ్ళెవ్వరూ కూడా ప్రభువుని అంగీకరించలేదు. చూడండి, అందుకే నేను పిలిపి సంఘానికి రాస్తూ ఉన్నాడు. చూడండి,
ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన్ని ఊరేగించమని ఏం చెప్పలేదు. ఏమొస్తుంది? ఏమంటే అర్థమైందండి. నిజంగా ఒక వ్యక్తిని వెంబడించామంటే ఏం చేయాలి? ఓటేయాలా లేదా అతడు గెలవాలా లేదా? ప్రియమైనోళ్ళరా, ఊరకనే బొలం చెట్టు ఎక్కించినట్టుగా ఒక మనిషిని ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే బోస్టింగ్, ఒక మనిషిని ఉబ్బిస్తూ ఉంటారు, తబ్బిబ్బు చేస్తూ ఉంటారు, వారిని ఊబులో పడేస్తూ ఉంటారు. ప్రిపినొల్లరా, కానీ యేసుక్రీస్తుని కూడా అలాగే వీలు చేశారు. ఇప్పుడు రెండవ రాకడ ఆగమనం మీకు చూపిస్తాను. కాబట్టి ఈ మధ్యలో జరిగిందే ఏంటి అని అంటే ఆ యొక్క మట్టల ఆదివారం తాలూకా సంఘటన. కాబట్టి రెండవ రాకడ ఆగమనం అనేది రియాలిటీ, దానికి మధ్యలో చెప్పబడిందే ఈ మట్టల ఆదివారం తాలూకా ఇన్సిడెంట్. నత్తున్నారా? నమ్మట గమనిస్తున్నారా? సో మొదటి రాకడ ఆగమనం ఏంటి అని అంటే శరీరాన్ని దాల్చుకొని వాక్యముగా ఉన్న యేసు వచ్చాడు. ఏమండి? దాన్ని ఎవరు అంగీకరించలేదు. ఇప్పుడు రెండవ రాకడికి ఒక సూచనగా ఇప్పుడు మట్టల ఆదివారం ఏదైతే సంఘటన జరిగిందో, రాజుగా ఆయన్ని పట్టాభిషేకం చేశారో, ఆ కోరినేషన్ ఏదైతే ఆ కోరినేషన్ చేశారో దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తారా మీ బైబిల్లో? చాలా చక్కని మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 11వ వచనం నుండి 16వ వచనం వరకు అద్భుతమైన వివరణ. ఇది జరగబోతా ఉంది. మట్టలాదివారం అని మనం ఆలోచిస్తూ ఉన్నాం, కానీ అసలు జరిగే సంఘటన రాజుల రాజుగా ఆయన యొక్క డిస్క్రిప్షన్ అక్కడ ఇవ్వ. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు. ఏం కనిపిస్తుంది? తెల్లని గుర్రం. ఇప్పుడు ఈ మట్టలాదివారంలో ఏం ఉపయోగించారండి? గాడిద పిల్లను ఉపయోగించారు. ఇదేంటి? ఇస్రాయేలు రాజు భౌతికమైన రాజుకు ఒక సూచన. తెల్లని గుర్రం అనగానే శాంతికి సమాధానానికి సూచనగా ఆయన లోకం మీద శాంతిని ఇవ్వడానికి, 1000 ఏండ్లు లోకాన్ని పరిపాలించడానికి రాబోతా ఉన్నటువంటి రాజు. ఇది గమనించాలి. రండి నాతో పాటు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు. హీఈస్ ద ఫెయిత్ఫుల్ వన్. యేసుప్రభు ఎవరనంటే నమ్మకమైన వాడు. తర్వాత సత్యవంతుడు అను నామము గలవాడు. హీఈస్ ద ట్రస్ట్ వర్దీ, ట్రూత్ఫుల్, సత్యవంతుడు. తర్వాత చూడండి, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు, అనగా హీ జడ్జ్, ఆయన న్యాయము తీర్చువాడు. తర్వాత యుద్ధము జరిగించువాడు, ఆయన రాజు కాబట్టి ఆయన చేతిలో రాజదండం ఉంటుంది, ఆయన యుద్ధం జరిగింది. చూడండి 12వ వచనం. ఇదే విషయాన్ని గత వారంలో కూడా 1వ అధ్యాయంలో ఉన్న డిస్క్రిప్షన్ మనం చూసాం. 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అనేక కిరీటాలు ఎందుకున్నాయి? అనేక కిరీటాలు ఎందుకున్నాయి అని అంటే అన్ని రాజ్యాలు ఆయన హస్తగతం అవుతాయి, ఆయనే. అందుకే ఆయన పేరేంటి మనం చూసాం, రాజుల రాజు ప్రభువుల ప్రభు. నత్తున్నారా లేదా? అంటే అన్ని రాజ్యాలు కూడా ఆయన దగ్గరకు వస్తాయి, ఆయన ముందు సాగిల పడతాయి, ఆయనే వరల్డ్ ఎంపరర్, ప్రపంచ చక్రవర్తి అవ్వబోతాడు. సో లోక రాజ్యములన్నీ కూడా ఆయన హస్తగతం అవుతాయి. అది ఇక్కడ గమనించాలి. రండి, మీరు గమనిస్తున్నట్లయితే ఆ కిరీటం ఉండబడెను, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరెవరికి తెలియదు. ఆయన నామం అనేది చివరిగా ఒక నామం ఇవ్వబడతా ఉంది. 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రము అంటే ఏంటి సాదృశ్యం? అదే గుడ్ ఫ్రైడే. ఆయన సిలువలో మరణించాడు, విమోచించాడు,
ప్రజలందరినీ కూడా వారి పాపము నుండి పరిశుద్ధపరచాడు అన్నదానికి సాదృశ్య. చూడండి మళ్ళీ 13 వచనంలో, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడింది. యేసుప్రభు పేరేంటమ్మా? దేవుని వాక్యం, గ్రీకు భాషలో లగాస్, నిత్య వాక్యం. వాక్యమైన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? శరీరధారిగా వచ్చాడు, ఆయన రాజుగా రాబోతా ఉన్నాడు. ఇది మీరు గమనించాలి. తర్వాత 14 వచనంలో, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, చూడండి పరలోక సైన్యములన్నీ కూడా, చూడండి ప్రియమైన సోదరి స్నేహితులారా, తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. అంటే ఏంటి? ఒక మార్చ్ ఫాస్ట్ జరగబోతా ఉంది. సో ఆయన ఒక తెల్ల గుర్రాన్ని ఎక్కి ఆయన కిరీటం పెట్టుకొని ఆయన ఒక ఎర్రని ఆ స్కార్ప్ కలిగినటువంటి వస్త్రాన్ని ధరించుకుని వస్తూ ఉండగా తన వెనక కూడా కొంతమంది సైన్యం అనేవాళ్ళు వెల్లడి అవుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. తర్వాత చూడండి 15 వచనం, జనములను కొట్టుటకై ఆయన నోట వాడిగల ఖడ్గము బయలు వెళ్ళడుచున్నది. అంటే ఆయన లోకమునకు తీర్పు తీర్చువాడు, ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని త్రిక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. అనగా లోకమునకు తీర్పు తీర్చబడినవాడు. ప్రియమైనవారా, మొదటి రాకడ ఆగమనం అనేది మీరు గమనిస్తే ఆయన సిలువలో మరణించడానికి వచ్చాడు, అది గుర్తించలేదు ఆ జనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? హోసన్నా, జయము, ప్రభు పేట వచ్చినవాడు స్తుతినందునుగాక, సర్వోన్నత స్థలములలో మహిమ మహిమ అంటా ఉన్నారు. తప్ప వాళ్ళు రెండవ రాకడకి సిద్ధపడ్డములే, ఆయన్ని ప్రభువుగా అంగీకరించలేదు. నాతున్నారా? కాబట్టి ఇది మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ప్రభు నీ నుండి కోరుచున్నదేంటి? వెర్బల్లీ వర్షిప్పా, ఇంటర్నల్లీ వర్షిప్పా? సో బహిరంగంగా మనం చెప్పే పదజాలమా, లేకపోతే అంతరంగములో నుండి వచ్చిన ఒప్పుకోల? చెప్పండి. అందుకే 51వ కీర్తన మీకు చూపించారు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ప్రభు నీ నుండి కోరుచున్నది ఏంటో తెలుసా? నీ అంతరంగం. కాబట్టి అందుకే యిర్మీయా గ్రంథంలో కూడా అంటాడు, నీ యొక్క హృదయం ఏమంటే మహా ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి ప్రియమైనవారా, హృదయాన్ని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆరాధనకు 4 అవసరమైన అంశాలు ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ చేస్తున్న ఈ ఆరాధన మత్తయిలో కానీ, మార్కు సువార్తలో కానీ, లేకపోతే యోహాన్ సువార్తలో, ఈ 3 సువార్తల్లో ఈ యొక్క విజయోత్సవ ప్రవేశంలో వాళ్ళు ఏదో చెయ్యాలని చేస్తూ ఉన్నారు తప్ప, మళ్ళీ లేఖనాలు ఎత్తి పట్టుకొని జకరియా గ్రంథాన్ని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళు ప్రభుని నిజంగా ఆరాధించటంలే. కాబట్టి ఈరోజు ఈ యొక్క 2024లో ఉన్నటువంటి సంఘముగా ఈ మట్టల ఆదివారాన్ని మనం ఎలా జరుపుకోవాలి అని అంటే, 4 అవసరమైనవి ప్రభుకి ఇవ్వాలి. ఆరాధన అనగానే రకరకాల ఆలోచనలు మనకున్నాయి. ప్రియమైనవారా, ఆరాధన అంటే నించుని ఆరాధించాలి, చప్పట్లు కొట్టి ఆరాధించాలి, లేకపోతే మోకరించి ఆరాధించాలి, లేకపోతే నృత్యముతో ఆరాధించాలి, లేకపోతే డ్రమ్స్ మ్యూజిక్తో ప్రభువును ఆరాధించాలి, లేకపోతే రకరకాల భంగిమలతో ఆరాధించాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రియమైనవారా, ప్రభువుకి అవసరమైనటువంటి ఆరాధన అంటే ఏంటో తెలుసా? మనం వీటిని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి అంటే, 1, గాడ్ డిజర్వ్స్ వర్షిప్. దేవుడు ఆరాధనను కోరుతా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఆరాధనకు అర్హుడు. ప్రకటన గ్రంథంలో 4:5 చూస్తే అర్హుడు, యోగ్యుడు, ఏబుల్, ఆయన ఎలిజిబుల్ అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైనవారా, దేవుడు ఆరాధనను కోరుతా ఉన్నాడు. ఇక్కడ వీలు చేస్తుంది ఏంటంటే, లూకా సువార్త 19:38-40 ప్రభువు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతులన్నిటిని గూర్చి మహాశతో ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించు. శిష్యులు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే పరిసయ్యులు అక్కడ ఏమంటారంటే, వాళ్ళు ఆపద్దు, వాళ్ళు ఆపి ఆరాధన ఎందుకు గోలగోలు చేస్తారు? ప్రిమేర్ ఒకళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రిమేర్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక అభ్యంతరం అనేది వస్తూ ఉంది.
ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయినని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియమైనవారా, అందుకనే మొదటి అంశం ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆరాధనను కోరుకుంటున్నాడు. ఈ ఆరాధన అనేది మనం గమనిస్తూ ఉన్నట్టే ద వే ఆఫ్ లైఫ్, మన యొక్క జీవిత విధానం అనేదే ఆరాధన అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఆరాధన చేయాలని ఇష్టపడినా, ఆరాధన చేయడానికి మనకిష్టం లేకపోయినా, ప్రియమైనవారా, ప్రభువుకి జరగవలసిన ఆరాధన ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అందుకే దీనికి మీకు ఎప్పుడు చూపిస్తాను, ప్రకటన గ్రంథం 4:5 అక్కడ ఎప్పుడు కూడా ఆరాధన జరుగుతూ ఉంటాయి. రాత్రిం పగళ్ళు అన్సీజింగ్ వర్షిప్, ఓకే అండి, ఆగని ఆరాధన ప్రభువుకి సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఊరకుండిని ఎడల, ప్రియమైనవారా, మనం ఊరుకున్న ప్రభు ఈ రాళ్ల ద్వారా దేవుడు సేవ చేసుకోగలడు. కాబట్టి మనం దేవుని కొరకు నిలబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనవారా, అందుకని దేవుడు ఆరాధనను కోరుకుంటూ ఉన్నాడు. నీ నుండి నా నుండి దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే ఆరాధనను కోరుతూ ఉన్నాడు, అంతరంగ ఆరాధన. రెండవది, ప్రియమైనవారా, మనం ఆరాధించడానికే చేయబడ్డాం. మనం ఎందుకు తయారు చేయబడ్డాం అని మీరు గమనిస్తే మనం ఆరాధించడానికే సృష్టించబడ్డాం. మీకు మాట చెప్పారా, క్రైస్తవుని యొక్క అది పాస్టర్ అవనియండి, లీడర్ అవనియండి, విశ్వాసం అవనియండి, సండే స్కూల్ విద్యార్థి అవనియండి, లేకపోతే యవనస్తుడు అవనియండి, ముసలి వాళ్ళు అవనండి, ఎవరవనియండి, ఏం చేయాలి ఒక క్రైస్తవుడు అని అంటే ఆరాధన మాత్రమే చేయాలి. ఏంటి ఆరాధన అంటే, మనం రకరకాలుగా మార్చాం, పెంతకొస్తలు ఒకలాగా, బాప్టిస్టోలు ఒకలాగా, లూథరన్స్ ఒకలాగా, లేకపోతే ఆర్సీఎం వాళ్ళు ఒకలాగా, రకరకాల ఆరాధనలు భంగిమలు నించుని కూర్చొని రకరకాలుగా చేస్తూ ఉన్నాం. కానీ దేవుడిని మనం ఆరాధించడానికే చేయబడ్డాం. వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ లార్డ్. రండి, మీకు వచ్చిన భాగాలు చూపిస్తాను. యెషయా గ్రంథం 43:20-21 యెషయా గ్రంథం 43:20-21 చూసినట్లయితే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవిలో జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రియమైనవారా, ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుట అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటామంటే చేయాలి కదండి, మరి చేయకపోతే ఎలాగండి అని అంటే పోషించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అరణ్యములో పితృలకు 40 సంవత్సరాలు మన్నాను ఎవరిచ్చారు అంటే పరలోకపు ఆహారాన్ని వండుకోకుండా. చూడండి, మనం 30 మందికి వండడానికి, లేకపోతే 50 మందికి వండడానికి, 100 మందికి వండడానికి ఎంతో మనం ఇబ్బంది పడతాం. కానీ 10 లక్షల జనాంగానికి 40 సంవత్సరాలు దేవుడు పరలోకం నుండి ఆహారాన్ని సమకూర్చాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుతా ఉన్నాడు, నన్ను ఆరాధించండి, నన్ను దేవుడిగా గుర్తించండి అని అంటాడు. ప్రియమైనవారా, ఇది మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి నీళ్లునిచ్చాడు, వాళ్ళ యొక్క బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు అరగలేదు. కాబట్టి ప్రియమైనవారా, ఎడారిలో నదులు కలుగజేయవాడు, బండ నుండి నీళ్లను ఇచ్చేవాడు దేవుడే, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరిస్తే. మీరు ఆరాధించలేకపోయారనుకోండి, అందుకే 19వ కీర్తనలో అంటాడు, ఆకాశం ఆయన మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. మనం పాటలు పాడలేదనుకోండి, ఒకవేళ ఈ మైక్ సిస్టమ్ లేదనుకోండి, మనం ఎవరు ఇక్కడ లేమనుకోండి, ఆ పక్కనున్న చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టులా ఊగుతూ ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంది, ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంది, అవి ఎండలాగా దిగొచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంది. ప్రియమైనవారా, గమనించవలసినటువంటి, కాబట్టి సృష్టి సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండగా, సృష్టిలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మనమే. దూతలకు లేని గొప్ప పరిచర్య దేవుడు మనకిచ్చాడు. అందుకే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము, వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్, వీఆర్ క్రియేటెడ్ టు హిమ్, ఆయన కొరకు,
ఆయనను బట్టి కలిగిన వారం, నిర్మించిన జల్లు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఇది ఆరాధించడానికే మనం సృష్టించబడ్డాం. నెంబర్ వన్, మనం దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? ఆరాధన కోరుతా ఉన్నాడు. రెండవది, ఆరాధించడానికే మనం చేయబడ్డాం. కాబట్టి దేవుడు మన నుండి ఏమి కోరుతా ఉన్నాడు అనంటే, వాళ్ళలాగా ఫాల్స్ వర్షిప్ చేయొద్దు. ఫాల్స్ కోరినేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పుగా. అందుకే యోధా కూడా చాలాసార్లు ఏం చేసేవాడు అనంటే, యేసుప్రభు దగ్గర తెచ్చి కిరీటం పెట్టేవాడు. యోధా అసలు మీకు గమనిస్తే యేసుప్రభుని ఎందుకు వెంబడించాడో తెలుసా? యోధా మంచి పొలిటికల్ మ్యాన్, మంచి రాజకీయ నాయకుడు. కాబట్టి ప్రియమైనవారా, ప్రభువుని ఎందుకు వెంబడించాడు అనంటే, ప్రభు దగ్గర ఉంటే తనకు ఏదైనా ప్రధానమంత్రి పదవి రావచ్చు కదా, గవర్నర్ రావచ్చు కదా అని ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మూడవది మనం గమనిస్తే, ప్రభువును ఆరాధించడానికి చేయబడ్డాం రెండవదిగా. మూడవది, ఆయన మన ప్రభువును రక్షకుడని తెలుసుకొని, హూమ్ వీఆర్ వర్షిప్పింగ్. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం? వి నీడ్ టు వర్షిప్ జీసస్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన మన ప్రభు అని, రక్షకుడని తెలుసుకుని ఆరాధించాలి. మనం యేసును మన ప్రభువుగా మరియు రక్షకుడిగా ఆరాధించాలి. ప్రియమైనవారా, చూడండి, మీకు వచన భాగం చూపిస్తాను. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని రాజ్యమును ప్రకటిస్తూ ఉండగా, చూడండి, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈ సువార్త వాళ్ళు విన్నారా? యేసు ప్రభునందు మారు మనసు పొందారా? ఇప్పుడు ఖర్జూర పట్టలు పట్టుకున్న వాళ్ళు అక్కడ నమ్మారా? ప్రియమైన వారు నమ్మలేదు, మనం నమ్మాలి. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం 20:21. దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని. మీకు మాట చెప్పాలా? ప్రభువునందు విశ్వాసం ఉంచటమే ఆరాధన. ఓకే అండి, బల్లలో చేతులు పెట్టడం ఆరాధన. ఓకే అండి, ప్రభు సన్నిధిలో కూర్చోవడం ఆరాధన. ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించటం ఆరాధన. ద వే ఆఫ్ లైఫ్, మన జీవిత విధానం, అదే మారు మనస్సు. అనగా మనము ఒకవైపు తిరిగాము, ఇప్పుడు ఏంటంటే ప్రభు విషయమై విశ్వాసం ఉంచి ఆయనే దేవుడని, ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడని, ఆయనందు మనము విశ్వాసం ఉంచవలెనని. అందుకే యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చి ఉంటునో ఇదంతయు మీకు తెలియను. అనగా యూదులకు రక్షణ ఇవ్వడానికి, గ్రీసు దేశస్థులకు రక్షణ ఇవ్వడానికి, ప్రపంచంలోని అందరికీ రక్షణ ఇవ్వడానికి దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన తెలుసుకొని ప్రభువుని ఆరాధించాలి. అందుకే 2 కొరింథీ పత్రిక 7:10 ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటే ఇదే. తమ్ముడు గమనిస్తున్నారా? ఆరాధన అంటే మనం ఏదో ఒక మ్యూజిక్ అనుకుంటాం. అందుకనే చూడండి, సావరిన్ గ్రేస్ మ్యూజిక్ అని మీరు చూసారా? వాళ్ళు గిటార్తో వాయిస్తూ ఉంటారు, అంత వాయిద్యకారులతో ఓన్లీ వాళ్ళు ఆరాధన. అది దేవునికి ఇష్టమే. అయితే నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మారు మనసు పొందడం ఆరాధన. నాతున్నారా? చూడండి, అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం, అయ్యో దేవుణ్ణి దుఃఖించకూడదు కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కదా, దేవుని రాజ్యాన్ని కట్టాలి కదా, నేను రక్షణ పొందాలి కదా, నేను నమ్మకంగా జీవించాలి కదా, నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి కదా, ఇదిగో ఆయన రాబోతా ఉన్నాడు కదా, నేను సువార్త సేవ చేయాలి కదా అనే ఈ యొక్క బర్డెన్ ఫర్ ద మినిస్ట్రీ అని అంటారు. ప్రియమైన, దైవ చిత్తానుసారమైన దుఃఖం, గ్రీవింగ్ రావాలి. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచిస్తూ ఉంటే ఈ అహం అనేది బయటకు వస్తూ ఉంటుంది మానవుడిగా. మనలో ఏముండాలంటే ఆ తగ్గింపు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు కలిగి ఉండాలి. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. దుఃఖం ఉండదు, ఆనందిస్తాం. అందుకే చూడండి, 51వ కీర్తనలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు దావీదు. ప్రభువా, నేను కోల్పోయిన ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు ఇవ్వు నాయనా, దేవా నన్ను తిరిగి బతికించు నాయనా. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తాయి. ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు చచ్చిపోతామో అని దుఃఖంతో వేదనతో ఉంటాం. కానీ మనం ఎలా ఉండాలి అనంటే, అందుకే మనం ఒక పాట పాడతాం, నే సాగెదా యేసునితో. అబద్ధాలు కదా పాడతాం మనం,
ఏం చెయ్యలే అంతేనా? ఆ పాట అంతా చక్కగా పాడతాం లయబద్ధంగా, కానీ ఏం బ్రదర్ నీ సాగ్యదా చెప్పండి, చెప్పడం లేదేంటి? నీ సాగ్యదా యేసునితో. రెండో ఫ్రేజ్ ఏంటి? అవును తమ్ముడు, 24 గంటలు. అన్నా ల్యాబ్ ఉందన్నా, అన్నా సిమ్ ఉందన్నా, అమ్మో తెలుగు ఎగ్జామ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించినట్లయితే లోక సంబంధమైన అంటే ఏమి తిందుమా ఏమి దా, అందుకే అన్నాడు మత్తయి సువార్తలో కూడా, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని, అది దైవ చిత్తానుసారమైన. ప్రభు వస్తాడు, నేను సిద్ధపడాలి. అందుకే ఇంగ్లీష్లో పాట మీకు నేర్పించాను, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను డిసైడ్ చేసుకున్నాను, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, దేవుణ్ణే వెంబడిస్తాను. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను. అదే వే ఆఫ్ లైఫ్, అదే ఆరాధన దేవుని కొరకు. అందుకే ఈ లోక సంబంధమైన దుఃఖం ఏంటంటే మరణం, మరణాన్ని కలుగజేస్తుంది. రండి ప్రియమైన సోదరి స్నేహితులారా, అందుకే మూడు విషయాలు మీకు చెప్పించాను. గాడ్ డిజర్వ్ వర్షిప్, దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. వీళ్ళలాగా మనం ఆరాధన చేయొద్దు. బట్టలు పరిచి ఒక గాడిదని సిద్ధం చేసి ఇప్పుడు ఖర్జూరపు మట్టలు పెట్టి చిన్న పిల్లలతో తప్పుడు ఆరాధన చేయిస్తూ ఉన్నారు. ఎవరు? సండే స్కూల్ టీచర్లు. అలా చేయించకూడదు ప్రియమైన వాళ్ళరా. అందుకే చూడండి, మళ్ళీ ఇంకా చూస్తే సండే స్కూల్ పిల్లలతో స్టేజ్ మీద కంఠత వాక్యాలు కూడా చెప్పిస్తారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు ప్రభువును ఒప్పుకొని చెప్పితే వేరు, వాళ్ళకేం తెలియదు. వాడు ఊరకనే మనం చేస్తున్నాం అంతే, ఏంటంటే అవి జస్ట్ ఫేక్, దట్స్ నాట్ రియల్. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఇక్కడ అంటాడు దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. ఆరాధించడానికే రెండవది మనం సృష్టించబడ్డాం. మూడవది ఏంటో తెలుసా? ఆయన ప్రభు అని, రక్షకుడు అని ఒప్పుకుని ప్రభుని ఆరాధన. నాలుగవది చివరిదిగా, మన జీవితాంతము దేవుణ్ణి ఆరాధించాలి. జీవితాంతం, నాట్ ఓన్లీ సండే, నాట్ ఓన్లీ ఫ్రైడే, నాట్ ఓన్లీ లంటేస్, ఈ యొక్క శ్రమ దినాల్లోనే కాదు ప్రియమనుల, నీ యొక్క జీవితం ద్వారా ప్రభుని ఆరాధించు. ఎలా ఆరాధించగాలి ప్రియమనుల? చూడండి రోమాపత్రిక 12:1-2. రోమాపత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా, సజీవయాగం అనే మాట అక్కడ ఉంది ఇంగ్లీష్లో, లివింగ్ సాక్రిఫైస్, సజీవయాగముగా మీ శరీరాలు అంటే నీ బాడీ ఎవరికి ఇవ్వాలి తమ్ముడు? దేవునికి ఇవ్వాలి. నీ యొక్క శరీరం అంతటిని కూడా ప్రభువుకి ఇవ్వాలి, ఆయనను సమర్పించుకొనుడి. చూడండి, మన హృదయం ఇస్తే మనసు ఇవ్వగలం, మనసిస్తే శరీరం ఇవ్వగలం. హృదయం ఇవ్వకుండా మనసు ఇవ్వలేం, మనసిస్తే మన శరీరాన్ని ఇవ్వగలం. మనసులో ఒక ఆలోచన వస్తే మనం ప్రభువుని ఆరాధించగలం, ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రభువుని. అందుకంటాడు సమర్పించుకొనుడని, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ను బతిమాలుకొనుచున్నాను. లివింగ్ సాక్రిఫైస్, ప్రభువుకి కావలసింది ఏంటో తెలుసా? నీవే కావాలి, నేనే కావాలి. మన జీవితం, మన యొక్క జీవిత విధానమే ఒక ఆరాధనగా మారి ప్రభు కొరకు. అందుకే అక్కడ చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందుకే ముందు ఒక మాట చెప్పాను, ప్రపంచంలో క్రైస్తవుడు నుండి దేవుడు కోరుతున్న ఏకైకది ఏది అని అంటే, వర్షిప్ లార్డ్ జీసస్ విత్ యువర్ హార్ట్. దేవుణ్ణి అంతరంగములో నుండి హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో, అదే మాట చెప్పాడు ద్వితీయోపదేశకాండ గ్రంథం అంతా, పంచకాండాలంతా కూడా చూస్తే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ దేహముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. సర్వ్ గాడ్. అందుకే ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ద బెస్ట్ థింగ్. అందుకే ఎప్పుడు చెప్తాను, దావీదు ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు చెప్పండి. ఆయన చేసిన ఒకే ఒక పని, గొర్రెల కాపరిగా ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో, స్ట్రింగ్, ఆ చిన్న చిన్న తీగలతో ఆరాధన చేస్తూ ప్రభువుకు పాటలు పాడుతూ ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క గుణలక్షణాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ హృదయపూర్వకంగా 100% దేవుడికిచ్చాడు. అంతకుముందు సౌలు రాజు ఉన్నాడు, సగం హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన సొలొమోను దేవునికి సగం ఇచ్చాడు, తన భార్యలకు సగం హృదయం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, కానీ ఇక్కడ అంటే ఇట్టి సేవ మీకు యుక్తమైన, దేవునికి హృదయపూర్వకంగా మనకిస్తే దేవుడు మనకి చదువు మానిమని చెప్పడు,
ఉద్యోగం మానేయమని చెప్పడు. మనం ఈ లోకంలో వెలుగుగా ఉండాలి, టాపర్స్గా. అందుకే క్రిస్టియన్స్ ఆర్ ఎలైట్ టు ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నతమైన వాళ్ళు ఎవరు అనంటే క్రైస్తవులు మాత్రమే. మీరు నమ్ముతారా లేదా? లక్ష రూపాయలు ఉద్యోగం కోసం ఈరోజు ప్రయాసపడుతున్నామేమో, దేవుడిని కోటి రూపాయలు ఇవ్వగలడు, నీకు ఏదైనా ఇవ్వగలడు. ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఉత్తమమైనది, అనుకూలమైనది, సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. వీళ్ళు ఏమిచ్చారు, ఏమి సమర్పించారు? వాళ్ళ బట్టలు పాత బట్టలు ఉంటాయి కదమ్మా, అవి వేస్తారు అక్కడ. గాడిద పిల్ల తెచ్చారు ఉంది కాబట్టి, దాని మీద ఒక బట్ట వేశారు, ఖర్జూర మట్టలు తెచ్చి హుసన్న జయము ప్రభు పేట వచ్చేవాడు స్తోత్రం స్తోత్రం అన్నారు తప్ప వాళ్ళు ప్రభుకి వేవివ్వలే. కాబట్టి రెండవ వచనంలో చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక ట్రెండ్ని ఫాలో అవ్వద్దు. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమము ద బెస్ట్, అనుకూలము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అవైలబిలిటీ టు ద లార్డ్. ప్రభువుకి అనుకూలమైన వారు కావాలి, అందుబాటులో ఉన్నవారు కావాలి, సంపూర్ణంగా అంటే కంప్లీట్గా. ఒక మాట చెప్తే ఇలా చేద్దాం బ్రదర్, ఏదో మాట చెప్తే సరే చేద్దాం అనే యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే సిస్టర్ చెప్పారు, అయితే బ్రదర్ చెప్పారు, ఓహో అలాగా బ్రదర్ చేద్దాం అయితే. అందుకే నేను మా పిల్లలు చెప్పిన సరే అంటాను, నేను నేర్చుకున్నది అదే ముందు నుండి కదా, సరే అలాగే. కానీ ప్రియమైన సహోదరి స్నేహితుడ, ఆ యాక్సెప్టెన్స్ రావాలి. సంపూర్ణమైన దేవుని చిత్తమేమో పరీక్షించి, ఏంటి దేవుని చిత్తం ఏంటి పరీక్షించి తెలుసుకున్నట్లు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం. నూతన రెన్యూ అవర్ హార్ట్స్, రిస్టోర్ అవర్ సెల్ఫ్ అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకే ప్రియమైనవారా, నాలుగవది చూడండి, నాలుగు విషయాలు మన యొక్క ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ నాలుగు విషయాలు ఈ యొక్క పామ్ సండే రోజు దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఆరాధనకు నాలుగు అవసరమైన అంశాలు, ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధించడానికే మనం చేయబడ్డాం. ఎవరైనా నాకు పాటలు రాదు, పాటలు రాపోయినా పర్లే, నువ్వు కూర్చొని సైలెంట్గా అన్నమ్మలాగా ఉంటే చాలు, ప్రభు నిన్ను వాడుకుంటాడు కదండి, దేవుడు వాడుకుంటాడు. మూడవది రక్షకుడని, ఆయనే ప్రభు అని రక్షకుడని తెలుసుకొని నోయింగ్ వర్షిప్. అందుకన్నా పాటలు పాడేటప్పుడు కూడా, పాటలు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఏం పాటలు ఉన్నాయి? మొన్న ఎవరో పాడారు, సతీష్ కుమార్ వాళ్ళ బాబు సుహాస్ ఎవరో పాడిన పాట, ఏ పాట అది? దీవించావే దీవించావే, ఎన్నో లైక్స్ వచ్చాయి. మారు మనసు లేని ఆయన పాట మనం పాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభు అని తెలుసుకొని. అందుకే ఇందాకలో ఒక పాట పాడు, సియోను పాటలు సంతోషముగా. అందులోని అర్థాలు, ఆ ఫ్రేజ్ పదజాలాన్ని ప్రభువును స్తుతిస్తూ నడిపించునానావా. అందులో చూడండి ఆ పదజాలం మనం గమనిస్తూ, రాత్రంతయు శ్రమపడినా రాలేదు జవాబు. కాబట్టి ప్రేమరా, మనం తెలుసుకొని నోయింగ్లీ వర్షిప్. అందుకే యేసు ప్రభు వారు కూడా అన్నారు, యోహాను సువార్త 4:20, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి. కాబట్టి స్థలం కాదు అక్కడ ప్రాముఖ్యం. అక్కడ ఏంటంటే ఒక వనరు ఉండాలి అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మన జీవితాంతము నాలుగవదిగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ వీలు చేస్తుంది ఏంటి అని అంటే, మనం గమనించవలసింది ప్రియమైన సహోదరి సోదరులరా, వీళ్ళు చేస్తున్న ఆరాధన ఎలా ఉంది అని గమనిస్తున్నట్లయితే, మొదటి రాకడలో ప్రభు వస్తే వారు తిరస్కరించారు, ఎవరూ ప్రభు దగ్గరికి రాలేదు, ఎవరూ ప్రభుని స్తుతించడానికి ఇష్టపడలేదు. కానీ ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ఖర్జూరపు మట్టలతో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రకటన జకరియా గ్రంథం 9:9 నెరవేరిపోవాలనుకుంటున్నారు. ఎప్పుడు నెరవేరుతుంది ప్రకటన గ్రంథం? 19 నెరవేరుతుంది, అంటే 2వ రాకడలో. మొదటి రాకడలో ఏం చేయాలి? వాళ్ళు అంగీకరించాలి. అంగీకరించకుండా ఏం చేస్తూ ఉన్నారు? ఇలాగ మట్టలు పరిచేసి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమైన ఆరాధనేనమ్మా? కాబట్టి మనం ఎలా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది అదే. కాబట్టి ఆ నాలుగు ప్రభువుకు మనం ఇవ్వాలి. చెప్పండి, ఆయన ఆరాధనకు అర్హుడు. రెండోదేంటి? ఆరాధించడానికే సృష్టించబడ్డాము. మూడవదేంటి?
ఆయన ప్రభు అని రక్షకుడని తెలుసుకొని ప్రభువును ఆరాధించాలి. నాలుగోది, మన జీవితాంతం ద వే ఆఫ్ లైఫ్, ఓకే, టిల్ అవర్ బ్రెత్, మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రభువుని ఆరాధిస్తూ మన పని ద్వారా. ఇంకో మాట చెప్పాలా, మనం చక్కగా నమ్మకంగా పనిచేసుకుంటే, ఒక ఉద్యోగం చేసుకున్నా, ఒక కూలి పని చేసుకున్నా, మన ఇంటిలో ఉన్న హార్ట్ఫుల్గా మనం పని చేసుకుంటే అదే ఆరాధన, అదే ప్రభు కోరుతున్నాడు. రండి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు చేసిన మేళ్ళు తలపోసుకుంటూ ఈ నాలుగు అంశాలు మనం గమనిస్తూ, వాళ్ళు చేసినట్లుగా ఫాల్స్ కోఆర్డినేషన్ టు ద టూ క్రింగ్, సో తప్పుడు ఆరాధన వాళ్ళు చేస్తూ వచ్చారు. అలా మనం చేయకుండా ప్రభుని అంగీకరించి ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడదాం.